పండుగలు ఉత్సవాలతో పాటు బాలోత్సవాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రముఖ బాల సాహితవేత్త నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రాంతీయ సహ సంపాదకులు డాక్టర్ పతిపాక మోహన్ అన్నారు. కిష్టాపూర్ బాలికల పాఠశాలలో సృజనాత్మక రచన కార్యశాలను ఏర్పాటు చేశారు. బాల సాహిత్యం పట్ల విద్యార్థినులకు పలు సూచనలు చేశారు. భావితరాలకు సాహితీ పరిమళాలు అందించడంలో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో కిష్టాపూర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో సృజనాత్మక రచనా కార్యశాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ బాల సాహితీవేత్తలు డాక్టర్ పతిపాక మోహన్, డాక్టర్ రాజేశ్వర్ శర్మ, ఉండ్రాళ్ల రాజేశంలు పాల్గొని బాల సాహిత్యం పట్ల బాలికలకు పలు విలువైన సూచనలు రచనలో మెలకువలు నేర్పారు. సరళమైన సులభమైన పదాలను ఉపయోగించి రచనలు చేయడమే బాల సాహిత్యంలో ప్రధానమని వక్తలు పేర్కొన్నారు. ఇతర సాహితీ గ్రంథాలను చదివి విషయ పరిజ్ఞానం పెంచుకోవాలని, కానీ మీ స్వంత బాణీలోనే రచనలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా భావితరాలకు సాహిత్యం పట్ల అవగాహన పెంపొందించాలనే కృతనిశ్చయంతో సృజనాత్మకత రచనా కార్యశాలలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గోగులపాటి కృష్ణమోహన్ అన్నారు. వీటిని జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యాలయాల్లో నిర్వహిస్తామని తెలిపారు. భావితరాలకు సైకిల్ కనీసం ఈ తరం వాళ్ళు వారికి సాహిత్యం పట్ల చాలా తక్కువ అవగాహన ఉంది కాబట్టి కాస్త చూస్తూ కొంతమందినైనా మనం తయారు చేస్తే వారు భావితరాలకు మరికొంతమంది తయారు చేసే అవకాశం ఉంటుంది. పిల్లల్లో అపారమైన జ్ఞానం ఉంటుంది, అంతకు మించి ఆలోచన దాన్ని ఒక క్రమ పరిస్థితిలో రచన ద్వారా కావచ్చు, వారు చేసే కృత్యాల ద్వారా కావచ్చు బయటకు వచ్చే అవకాశాన్ని కల్పించినట్టయితే పిల్లలు ఎల్లదగినటువంటి అద్భుతమైన సాహిత్యాన్ని లేదా విజ్ఞానాన్ని అందించగలుగుతారు. సంస్థని అందుకు పూనుకున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బాలోత్సవాలే బ్రహ్మోత్సవాలు బాలోత్సవం జిల్లాలో.